హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మోడల్ బ్లౌజ్ క్లాసెస్లోని మనం ఇది 10వ క్లాసు. 9 క్లాసుల్లోని ఏంటంటే బ్లౌజ్ ఒక మోడల్ తీసుకున్నాం, పైపింగ్ ఇంటర్నల్ పైపింగ్ వేసుకోవాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా నెమ్మదిగా నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ప్రతి క్లాసెస్లోని ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్కి ఇంటర్నల్ పైపింగ్, ఈ పైపింగ్ వేసి లోడింగ్ ఎలా చేసుకోవాలి, అంచుకి అంటే ఖర్చులు కనిపించకుండా ఈ పైపింగ్ అంతా లోపలికి ఎలా వేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ పైపింగ్ ఒక ఎలా కటింగ్ చేసుకోవాలి, క్లాత్ ఎలా చేసుకోవాలి, పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి అన్నది నేను మీకు ముందు క్లాస్లోనే చూపించాను కదండి. డౌట్ ఉంటే కనుక ఆ క్లాస్లో మళ్ళీ ఒకసారి చూడండి, పైపింగ్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి మనకి ముక్కలు వచ్చాయి కాబట్టి లైనింగ్ అయితే సింగిల్ పీస్ వచ్చింది. కటింగ్లో చూసే ఉంటారు హ్యాండ్స్కి మనకి బ్లౌజ్ పీస్కి ముక్కలు వచ్చాయి కదా, అది ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఒకవేళ ముక్కలు లేవనుకోండి మీరు అతికించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చూసుకుని ఇలా వెనక్కి తిప్పుకుని దీని మీద నుంచి ఒక పాదం ఖర్చుతోని చక్కగా మనం కుట్టు కుట్టేసుకుని దాని తర్వాత పైనుంచి కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాం అంటే కనుక కుట్లు విడిపోకుండా ఉంటాయి. దాని తర్వాత కింద లైన్ పైన మనకి షేప్ కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా ట్రిమ్మింగ్ చేసేసుకోవాలి. ఇలా కింద లైన్స్ కరెక్ట్గా ఉండేటట్టుగా ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవాలి. దాని తర్వాత మనకి పై ట్రిమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. లైనింగ్ పీస్ మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ వైపు మనం లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ పెట్టుకుని ఇప్పుడు మనం పైపింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ సింగిల్ ఫూట్తోనే మన పని అంతా ఉంది కాబట్టి సింగిల్ ఫూటే ఉందండి మిషన్కి. ఇప్పుడు ఈ పైపింగ్ ఎలా తీసుకుని మనం ఇప్పటి వరకు నెక్ కట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసాం కదా. షేప్ బెల్ట్కి ఎలాగైతే స్ట్రైట్గా పెట్టుకుని చూపించానో అదే రకంగా ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం ఇలాగే పెట్టుకోవాలి. పైపింగ్ ఉన్నది లోపల వైపు పెట్టుకుని పైపింగ్ అంచులు ఈ అంచులకి సమానంగా ఉండేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఖర్చులు అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. పైపింగ్ పక్క నుంచే ఈ సింగిల్ ఫూటు వచ్చేటట్టుగా చూసుకొని పైపింగ్ పక్క నుంచే మనం కుట్టుకోవాలి. కింద మనకి బ్లౌజ్ పీస్ అంచు, పైపింగ్ అంచు, లైనింగ్ అంచు మూడు కూడా సమానంగా ఉండేటట్టుగా ఇలా పెట్టుకుని కదలకుండా పట్టుకొని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే పైపింగ్ చివరంటే అంచు అంటే మనం కుట్టు కుట్టుకోవడం వల్ల పైపింగ్ మీద కుట్టుపడకూడదు. పైపింగ్ పక్క నుంచే కుట్టుపడిన తర్వాత మనం లైనింగ్ పీస్ని వెనక వైపుకి తిప్పామంటే చక్కగా ఇంటర్నల్ పైపింగ్ అయిపోద్ది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి గుచ్చుకోవడం కానీ లేదంటే చూడడానికి కానీ చాలా ఫినిషింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పీస్ని ఇలా లోపలికి తిప్పేస్తే మనకి ఈ పైపింగ్ అన్నది వచ్చేసింది. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయినాయి. మన బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్కి మధ్యలోకి ఖర్చులు వెళ్ళిపోతాయి. పైపింగ్ క్లాత్ ముక్కలు కూడా మీకు ఏమీ అసలు కనిపించకుండా ఇంటర్నల్గా చక్కగా లోడింగ్ అయిపోయింది. చూసారు కదా వెనక వైపు కూడా చాలా నీట్గా ఉంటుంది. దాని తర్వాత లైనింగ్ ఎలాగైతే ఉందో షేప్ అలాగే మనం అంచు అంటే కుట్టుకుంటూ వచ్చేసామంటే కనుక మనం ముక్క కట అతికించుకున్నప్పుడు షేప్ కొద్దిగా బ్లౌజ్ పీస్ది అటు ఇటు అయింది కదా, అది మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడి వరకు కటింగ్ చేసుకోవాలన్నదిని. ఇప్పుడు లైనింగ్ పీస్ మనం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మిగిలిన బ్లౌజ్ పీస్ క్లాత్ని ఇలా కట్ చేసేసుకుని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత సెంటర్గాని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మధ్యలోనే ఒక కట్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఇలా సెంటర్లోని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అని మనకి అర్థమవుతుంది. ఇదే రకంగా మనం చూసారు కదండి ఏ రకంగా అయితే జాయింట్ చేశానో ఎక్కడ కూడా జాయింట్లు కనిపించకుండా ఉంది కదా, అదే రకంగా ఈ హ్యాండ్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. ఒకటి చూపించాను కదా, అలాగే రెండో హ్యాండ్ కూడా నేను రెడీ చేస్తాను. మధ్య కట్లోంచి రైట్ సైడ్ మీద మళ్ళీ రెండో పీస్ ఇలా పెట్టాలి. అంటే రైట్ సైడ్ ఎదురెదురుగా పెట్టుకుని పైవైపు కింద వైపు లైనింగ్ వైపు ఉండేటట్టు చూసుకొని ఇలా ఒక 1/2 ఇంచు మనం లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా లోతు తీసుకుని ఈ 2 ఇంచుల దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. లోతు తీసిన తర్వాత ఇలా చిన్న కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మనకి డిజైనర్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి మనకి బ్యాక్ సైడ్ చిన్న డిజైన్ పార్ట్ని కూడా మనం షోల్డర్ అతికించుకుని ఇంటర్నల్ పైపింగ్ చేసుకుని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు కింద కూడా ఒక పీస్కి మనం పైపింగ్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఈ ఇలా వచ్చింది కదా, ఈ ఇక్కడ ఇలా కలుపుకొని కింద నుంచి ఈ పైపింగ్ ఇలా నడుం దగ్గర ఇలా పట్టుకొని కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఈ పైపీసు ఎంతవరకు పైపింగ్ వరకు వస్తుందో చూసుకోవాలి. ఇది ఈ కింద పైపింగ్ ఎంతవరకు వస్తుందో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది కూడా చూడండి, ఇలాగా మనం ఏంటంటే ఖర్చుల దగ్గర మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే పైది ఇలా సమానంగా పెట్టారు కదా, దాని తర్వాత కింద నుంచి పైపింగ్ది కింద పాటు ఇలా పెట్టుకోవాలి.
పైపింగ్ పైపింగ్ కలిసేటట్టు ఇలా పట్టుకుని ఎంతవరకు వచ్చిందో చూసుకుని కింద పైపింగ్ ఎక్కడికైతే ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఈ పీస్ని ఇలా పెట్టి అందంగా ఇలా కరెక్ట్గా పట్టుకొని మీరు జాయింట్ చేసుకున్నారనుకోండి ఖర్చుల దగ్గర మనకి ఖర్చులు మనకి అంటే మనం ఫిట్టింగ్లు చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు కుట్టేసుకున్నారంటే కనుక మనకి ఈజీగా అటాచ్ అయిపోద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లాక్ చేసుకుని మళ్ళీ సూది లోపల పెట్టి ఇలా వెనక్కి తిప్పుకుని మళ్ళీ అదే కుట్టు మీద వెనక్కి వచ్చేసారంటే డబుల్ స్టిచ్ కూడా అయిపోద్ది. ఇక్కడికి వచ్చిన దారం కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇదే రకంగా ఇటువైపు మార్కింగ్ వైపు కూడా ఇలా పెట్టుకొని ఇలా అందంగా ఇలా పట్టుకొని ఒక కుట్టు కుట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ల వైపు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా కొలిచి ఇలా పెట్టుకుంటే ఇలా చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకుని ఇందా కుట్టినట్టు కానీ వెనక్కి ఇలా తిప్పేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ సైడ్ రెండు ఈ డిజైన్ పీసులు రెండు కూడా మనకి జాయింట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా ఈ రకంగా జాయింట్ అయిపోయింది. దాని తర్వాత ఈ చంక దగ్గర మనం ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా అక్కడ మనం ఈ హ్యాండ్ పీస్ని సెంటర్ పాయింట్లోనే ఇలా పెట్టాలి. మనం లోతు తీసుకున్న కట్టు ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు చూసుకొని సెంటర్లో ఇలా పట్టుకొని ఇలా నెమ్మదిగా కొలుచుకుంటూ వచ్చేయాలి. ఏది కూడా లాక్కుండా అంచులు కలిసేటట్టు కొలుచుకుంటూ వచ్చి అక్కడ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి నుంచి మనం ఒక పాదం ఖర్చు మార్జిన్ వదులుతూ ఇలా అందంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడా కూడా రెండు కూడా లాగకూడదండి, ఏది కూడా లాగకుండా అంచులు రెండు కరెక్ట్గా పట్టుకొని అందంగా సెంటర్ పాయింట్ కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టు చూసుకుంటూ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. మీకు నేను హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడే చూపించాను కదండి ఎంత వెడల్పు తీసుకున్నావు ఏంటనేది. ఆ రకంగా తీసుకుంటే చూసారు కదా ఎక్కడ తక్కువ రాకుండా అందంగా మనకి సరిపోద్ది. ఫ్రంట్ వైపు ఒక 6 ఇంచ్ మనకి ఎక్కువే వస్తుంది కానీ హ్యాండ్ తక్కువ అయితే రాదు. ఈ రకంగా హ్యాండ్ని డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా తిప్పుకొని మీరు ఫిట్టింగ్లు చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఖర్చులు ఎంత తీసుకోవాలి ఏంటనేది కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే కనుక హ్యాండ్స్ దగ్గర ఎక్కువ మిగిలింది కదా అది ఇలా ట్రిమ్మింగ్ చేసుకోవాలి. కింద పైపింగ్ దగ్గర కట్ చేయకూడదండి, చంక దగ్గర ఎంత ఎక్కువైందో అంత ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. మళ్ళీ చేతి లూజ్ దగ్గర మీకు తేడా వస్తుంది, అక్కడ కటింగ్ చేయకుండా ఇలా ట్రిమ్మింగ్ చేసుకుని ఉంచుకుని తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ నేను చూపించినట్టుగానే ఇలా పట్టుకొని ఇలా కొలిచి మనం కుట్టు కుట్టుకోవాలి. ఈసారి ఇది వెనక వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా సెంటర్కి ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకుని ఇలా ముందుకి మనం జరుపుకుంటూ రావాలి, అంటే కొలుచుకుంటూ వచ్చేయాలి. వచ్చి ఎక్కడి వరకు అయితే వచ్చిందో లాస్ట్ ఫైనల్గా అక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి సెంటర్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ రకంగా అంచుల్ని రెండిట్లని పట్టుకొని అందంగా కుట్టుకోవాలి. ఈ మధ్యలో కట్టు హ్యాండ్ది షోల్డర్ దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. దీని తర్వాత ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసి ఇదే రకంగా రెండో స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవడం మర్చిపోకూడదు. అదే కుట్టు మీద కింద మడతల కట్ట ఏమీ పడకుండా చూసుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఎప్పుడు కూడా రెండు కుట్లు వేసుకోవాలి షోల్డర్ దగ్గర. మనం బ్లౌజ్ టైట్గా కట్టుకున్నప్పుడు కుట్లు విడిపోకుండా ఉంటాయి. ఈ సైడ్ ముక్కల్ని కూడా మనకి మిగిలినవి కదా కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ రకంగా మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫిట్టింగ్ ఒక్కటే ఉంది. ఫిట్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏ రకంగా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకున్నామో ఆ రకంగా మనం కొలతలు చూసుకొని ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ని మిస్ కాకుండా చూస్తే కనుక ముందే ఏం చూసారు ఏంటనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లోనే ఫిట్టింగ్తోనే మనం క్లారిటీగా ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి బ్లౌజు మన సైజుకి అని చెప్పేసి మనం పూర్తి వివరంగా చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.